జై సద్గురు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ సీతారామాంజనేయ సంవాద అమృత వచనములు మూడో భాగము. శ్రీరాముని ఆజ్ఞానుసారము సీతాదేవి ఆంజనేయునికి తారక యుగమును వివరించిన విధము ఎట్టిదనినా, ఆమె మొదటగా యోగము అనగా ఇలా వివరించింది. యోగము అనగా జీవుడు బ్రహ్మయందు ఐక్యం కావడమే. ఇక్కడ ఐక్యం కావడము అంటే జీవుడు బ్రహ్మ అన్నవి రెండుగా లేవు, అవి రెండు ఒకటియే అని అనుభవపూర్వకంగా గ్రహించడమే జీవ బ్రహ్మ ఐక్యము అన్నది. ఇట్టి స్థితిలో కేవలము పరబ్రహ్మ మాత్రమే ఉంటుంది. ఇట్టి స్థితిని పొందడం అందరి యొక్క లక్ష్యం కావాలి. మరి ఇలాంటి స్థితిని పొందాలి అంటే మనం ప్రథమంగా చేయవలసినది యోగ మార్గాన్ని స్వీకరించడమే. ఈ యోగ మార్గము అన్నది రెండు విధాలుగా ఉంది, అభ్యాస యోగమని మరియు జ్ఞానయోగమని. సాధకుడైన వాడు వీటిలో దేన్నైనా కూడా స్వీకరించవచ్చు. అభ్యాస జ్ఞానయోగాలు అన్నవి దారులు వేరైనా వాటి యొక్క గమ్యము ఒకటే. ఎవరికి ఏది అనుకూలమైనదో దానిని ఆచరించడమే ఉత్తమం. మరి వారి యొక్క లక్ష్యము పరమేశ్వరుని చేరడమే. మొదట అభ్యాస యోగము అనగా ప్రాణాయామమే అభ్యాస యోగం. ప్రాణాయామము అనగా వాయు నిరోధము. మరి దీనిని ఆచరించడం ఎలా అనినా, ఎడమ ముక్కు గుండా ప్రాణవాయువును పూరించి సుషుమ్నయందు నిలిపి కుడిముక్కు ద్వారా వాయువును వదలాలి. మరల కుడిముక్కు ద్వారా ప్రాణవాయువును స్వీకరించి ఎడమ ముక్కు ద్వారా వదలడమే ప్రాణాయామము. దీనిని సాధ్యమైనంత సమయము సాధన చేయవలసి ఉంది. ఈ ప్రాణాయామము చేయు విధమును బట్టి మూడు విధములు. అవి ప్రాకృత ప్రాణాయామము, వైకృత ప్రాణాయామము, కేవల కుంభక ప్రాణాయామము. ప్రాకృత ప్రాణాయామము అనగా నేటి సూర్యోదయం మొదలు రేపటి సూర్యోదయం వరకు మూలాధార కమలము అందు గణపతికి ఆరు నూళ్ల హంసలను సమర్పించవలెను. స్వాధిష్టాన కమలమున బ్రహ్మదేవునికి 6000 హంసలను సమర్పించాలి. మణిపూరక కమలమునందు విష్ణుదేవునికి 6000 హంసలను, అనాహత కమలమున రుద్రునికి 6000 హంసలను, విశుద్ధత కమలంబున 6000 హంసలను ఈశ్వరునికి, ఆగ్నేయ కమలంబున సదాశివునికి 1000 హంసలు మరియు సహస్రారంభున
గురునకు సహస్ర హంసలు అజపగాయత్రి మంత్ర జపమును సమర్పించడమే ప్రాకృత ప్రాణాయామము. ఇక వైకృత ప్రాణాయామము అనగా ప్రాణవాయువుని అపానవాయువు యందును, అపానవాయువుని ప్రాణవాయువు యందును చేర్చుడనే వైకృత ప్రాణాయామము అని పిలుస్తారు. మరి చివరిదైనటువంటి కుంభక ప్రాణాయామము అనగా మూలబంధ ఉడ్యాలబంధ జాలంధర బంధములను గావించి రేచక పూరకములను నిలిపి ప్రాణాయామములను రెండింటినీ రేయింబగళ్ళు ఒక్క రీతిగా నిలుపుటనే కుంభక ప్రాణాయామము అని పేరు. ఈ ప్రాణాయామములు అభ్యసించడం ద్వారా ధ్యానమునకు అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. ధ్యానము అన్నది అత్యంత ప్రధానమైన క్రియ ఈ ఆధ్యాత్మిక రంగంలో. ఇది రెండు విధాలు, ధ్యానము అన్నది సగుణ ధ్యానము, నిర్గుణ ధ్యానము. సగుణ ధ్యానము అనగా హృదయ పద్మమందు తటస్థ స్వరూపుడైన విరాట్ పురుషుని నిలిపి మనసు చేత షోడోపచారములు చేసి ధ్యానించడమే సగుణ ధ్యానము. నిర్గుణ ధ్యానము అనగా పద్మాసనములో ఉండి శరీరాన్ని నిక్కించి చేతులను తొడలపై ఉంచి కళ్ళు మూసి స్థూల సూక్ష్మ కారణ శరీరములను మరియు 14 ఇంద్రియాలను దశవిధ ప్రాణములను నేను కాదని తలంచి వీటన్నిటికీ సాక్షిని నేనని భావించి సత్య జ్ఞానానంద నిర్మల అఖండ స్వరూపమై సర్వదృక్కగు పరబ్రహ్మమే తానని ధ్యానించుటయే నిర్గుణ ధ్యానము. ఈ నిర్గుణ ధ్యానము ఆచరించటము అన్నది విశిష్ట లక్షణముగా ఉన్నది. మరి నాదబిందు కళలు వాటి యొక్క లక్షణము, నాదబిందు కళలు అన్నవి మోక్షేక్ష గలవారు అభ్యసించాలి. మోక్షేశ పొందాలనే ఆకాంక్ష కలిగిన వారు నాదబిందులను తప్పక అభ్యసించవలని వేదములు ఘోషిస్తున్నవి. గురూపదేశము, గురువు చూపిన మార్గమును అనుసరించి చెవులను మూసి విన్నచో ఓంకార నాదము వినపడుతుంది. ఈ ఓంకార నాదము ఒకసారి చిని అని శబ్దమును, మరొకసారి చిని చిని అనే మరొక శబ్దము వినిపిస్తుంది. ఈ శబ్దము వినిపించుటకు కారణం ఏమంటే ప్రాణవాయువు సంచరించడం వల్లనే ఈ ధ్వని నాదముగా పిలువబడుతుంది. ఇది ఈ యొక్క నాదమే ఓంకార స్వరూపము అయినందువలన దీనిని ఓంకార నాదము అని అంటారు. ఈ ఓంకార నాదము దశ విధములుగా ఉన్నవి. అవి చినీ నాదము, చినీ చినీ నాదము, ఘంటారాదము, శంఖనాదము, వీణానాదము, తాళనాదము, వేణునాదము, భేరీనాదము, మృదంగనాదము, మేఘనాదము, ఇవి 10 విధములు. ముద్రాభ్యాసము చేత వీటన్నింటినీ అనుభవించవచ్చును. ఓంకారం అన్నది ఘంటానాదం వలె
నిరంతరము నీవు దాన్ని విన్నను వినకున్నను నిరంతరం అది మ్రోగుతూనే ఉంటుంది. మరి నీవు ఆ యొక్క ఓంకార నాదాన్ని వినాలి అనుకుంటే నీవు ఆ ప్రయత్నపూర్వకంగా ఆ నాదానుభవాన్ని పొందాలి. అదియే అమృతతుల్యమైనటువంటిది. అమృతం వంటి ఆ ఓంకార నాదము మనసును శాంతింపచేస్తుంది. కావున సర్వ విధముల నాదానుభవునకై ప్రయత్నించవలెను. ఈ తారకయోగము సంసార సముద్రమును తరింపచేయునది, సకల పాపములను ధ్వంసం చేయునది. ఈ యోగము అభ్యసించడం వలన అపరోక్షానుభూతి కలిగి, అనగా నేనే బ్రహ్మను అనే అనుభవము అనుభవసిద్ధి ప్రయత్నపూర్వకంగా అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాం. ఈ తారకయోగము అభ్యసించాలి అంటే మొదటగా మనం ప్రాణవాయువును స్వాధీనం చేసుకోవాలి. మరి ఈ ప్రాణవాయువును స్వాధీనం చేసుకోవడం వలన మనసు మనకి స్వాధీనం అవుతుంది. ఎందుకంటే వాయువుకి మనసుకి అవినాభావ సంబంధం ఉండడం వలన మనసును జయించిన సర్వ ఇంద్రియాలను జయించవచ్చు. సర్వ ఇంద్రియాలను జయించిన బ్రహ్మానందాన్ని తప్పక పొందగలం. మరి తారక యోగము అనగా నాదము బిందువు కళ అను వాణిని ప్రత్యక్షముగా అనుభవించి ఆ తరువాత వాణిని లయస్థానమగు పరబ్రహ్మయందు ఐక్యమగుటయే తారకయోగము. ఈ నాదబిందు కళలు సాధారణ ఇంద్రియాలకు గోచరము కావు, కావున వాటిని అనుభవించుటకై అనుకూలమగు ఇంద్రియాలను మనస్సును అంతర్ముఖం చేయాలి. ఈ ఇంద్రియాలను మనస్సును అంతర్ముఖం చేసేందుకోసమని మనము వివిధ విధాలైనటువంటి ముద్రను అభ్యసించాలి. ఈ ముద్రలే 5 విధాలుగా ఉన్నాయి. పంచముద్రలు అవి ఖేచరి ముద్ర, భూచరి ముద్ర, మధ్యమ ముద్ర, షణ్ముఖ ముద్ర, శాంభవి ముద్ర. ఇవి పంచముద్రలు. ఈ ముద్రలే యోగమునకు ముఖ్య అంగాలు. వీటిని విమర్శించగా నాదబిందు కళలు మనకు గోచరమవుతాయి. తరువాత తనకు బ్రహ్మకి భేదము లేదని స్పష్టమవుతుంది. మరి ఖేచరి ముద్రను ఎలా ఆచరించాలి అంటే ఖేచరి అనగా కళ్ళు సంపూర్ణంగా మూసుకొని కానీ తెరచి కానీ కనుబొమ్మల నడిమి భాగమున దృష్టిని నిలిపి పైభాగమును చూచుటయే ఖేచరి ముద్ర అనబడుతుంది. ఇక రెండవది భూచరి అనగా కనులు కదలనీయక ముక్కు కొనపై దృష్టి నిలిపి చూచుటయే భూచరి ముద్ర. మధ్యమ ముద్ర అనగా కళ్ళు సగం మూసి సగము తెరచి ముక్కు యొక్క నడిమి భాగమునందు దృష్టి నిలిపి అతడి నుండి పైభాగమందున్న భ్రూమధ్యమును చూడాలి. ఇదియే మధ్యమ ముద్ర. ఇక షణ్ముఖ ముద్ర అనగా చెవులు ముక్కు మూసి దృష్టిని మనసుతో కూడా భ్రూమధ్యమునందు స్థిరముగా నిలిపిన
అట్టి ముద్రనే షణ్ముఖ ముద్ర అని పేరు. ముద్రలు వేయుచున్నప్పుడు మన దృష్టి ఏ స్థలమునందు ఉంటుందో మన మనస్సు కూడా అదే స్థలమునందు ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల ముద్రలను మనము అనుభవించవచ్చు. ఇక శాంభవి ముద్ర అనగా మనస్సు స్థిరము చేసి ప్రాణాయామ అభ్యాసం వలన వాయువును బంధించి నాదబిందు కళ్ళను అనుభవించవచ్చును. ఈ విధంగా అభ్యాసం చేయగా చేయగా నాదబిందు కళా సాక్షాత్కారము కలిగి మనస్సు అచ్చట స్థిరమగును. అచ్చట ఉన్నటువంటి చిత్రమును చూస్తూ ఇతర వ్యాపారములు మాని మనస్సు అందులో లీనమగును. అప్పుడు శరీరం అన్నది చలించదు. అంతర బాహ్య దుఃఖములు వాటిని ప్రలోభపట్టవు. ఈ నాదబిందు కళను చేస్తున్నటువంటి యోగిని ఈ అంతర బాహ్య దుఃఖములు బాధింపవు. ఇట్లు నాదబిందు కళను ఆశ్రయించి మనస్సును నిగ్రహించాలి. నాదబిందు కళను ఆశ్రయించకపోయినా మనస్సును నిగ్రహించలేము. ఇంద్రియాలను మనస్సును నిగ్రహించుటకు ఈ రాజయోగమే తప్ప వేరొక ఉపాయం ఏదీ లేదు అని శాస్త్రవచనము. ఎన్ని వేదాంతయుక్తులు సంపాదించినా ఎన్ని వాదములు చేసినా ప్రయోజనం లేదు. తారక యోగమే లక్ష్యంగా భావించి తారక యోగమే యోగాన్ని ఆశ్రయించి తప్పక తీరి ధన్యులు కావలసినదిగా ప్రార్థన.